होम चेफ रेसिपीस लो इवाल मनम पोन्नगंटी आकु वेपुडु ए विधंगा तयार चेसुकोवच्चो चूद्दामु। दीनि कोसम नेनु ई साइज़ लो कोंचेम चिन्न साइज़ कट्टले 10 कट्टल पोन्नगंटी आकुनु तीसुकुंटुन्नानु। ओकवेळ पेद्द कट्टलु गनुक दोरिकिते 2-3 कट्टलैना सरिपोतुंदि। इलागा कट्ट नुंचि विडदीसुकुन्न तर्वात मनकु लेत काडलु उन्नंत वरकु मात्रमे तुंपुकोनि चिवर्लो ముదురు కాడగా ఉంటే దాన్ని వదిలిపెట్టేస్తాము। అలాగే ఆకుల్లో మచ్చలు లాంటివి లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలాగ మొత్తము ఆకుని ఈ విధంగా పెట్టుకొని సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసుకొని మొత్తం పొన్నగంట ఆకుని తరిగిన తర్వాత అందులో మనం మునిగిన దానికంటే ఎక్కువగా నీళ్లు పోసుకొని ఒక స్పూను salt గాని కల్లుప్పు గాని వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకుందాం। ఆ తర్వాత దీన్ని మనం 4-5 సార్లు మంచినీళ్ళతో కడిగితే అందులో ఉన్న మట్టి కావచ్చు లేదా ఫెర్టిలైజర్స్ కావచ్చు అవన్నీ పోయి శుభ్రంగా ఉండి మనకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది। ఈ పొన్నగంట ఆకుని ముందంతా చెరువు గట్టల్లో మాత్రమే పండేవి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు। అందువల్ల మనకు అది శుభ్రంగా ఉంటాయో లేదో అనేసి కొంచెం అనుమానం ఉండేది వంట చేసుకోవడానికి। ఇప్పుడైతే దీన్ని అందరూ ఆరోగ్యం గురించి మెలకుతో అందరూ వాడడం స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు తోటల్లాగా వేసి మరి అమ్ముతున్నారు కాబట్టి మనం చక్కగా ఎలాంటి అనుమానాలు లేకుండా తెచ్చుకొని 10 రోజులకి వారానికి అలా వండి పిల్లలకు పెడితే గనక కంటి చూపు సమస్య రాకముందే మనం మేల్కోవచ్చు। ఈ విధంగా శుభ్రం చేసుకున్న పొన్నగంట ఆకుని ఒక బాణల్లో గాని గిన్నెలో గాని వేసుకుని ఒక చిన్న టీ గ్లాస్ అంత నీళ్లు మాత్రమే పోసుకుంటే సరిపోతుంది। ఆకులో ఉన్న వాటర్ కూడా ఇందులోకి వచ్చి 10 నిమిషాల్లోనే మనకు కాడ మెత్తబడిపోతుంది లేత కాడలు గనక అయితే। ఒకవేళ ముదర కాడలు అయితే మాత్రం మరో 10 నిమిషాలు ఎక్కువగా పెట్టాల్సిందే। ఇది శుభ్రంగా ఉడికిపోయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని అర స్పూన్ కారం కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా salt వేసుకుని మన ఇంట్లో గనక మనం చట్నీ పౌడర్ ఇన్స్టెంట్ గా తయారు చేసి పెట్టుకునే వాళ్ళైతే పల్లీలు నువ్వులు కొబ్బరి ఇలా చేర్చుకొని చేసుకున్న పౌడర్ ఉన్నా చల్లుకోవచ్చు। అది గనక లేకపోతే అర కప్పు పల్లీల్ని వేయించుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసి అందులోనే 5-6 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసి ఒకసారి బరకగా మిక్సీ పట్టుకుంటే ఆ పొడిని చల్లుకుంటే సరిపోతుంది। ఇప్పుడు నా దగ్గర ఇన్స్టెంట్ చట్నీ పొడి ఉంది కాబట్టి పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు అన్ని వేసింది ఇది వేసుకుంటున్నాను। ఇందులో మనం కారము ఉప్పు రుచికి సరిపడా చేర్చుకుంటే చాలు। మనం ఒక చుక్క నూనె కూడా వేయకుండా తిరగమాత లాంటివి ఏమీ పెట్టకుండానే ఈ డిష్ రెడీ అయిపోతుంది। దీని మనం పప్పు సాంబార్ లాంటి వాటితో సైడ్ డిష్ గా నంచుకునైనా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా అన్నంలోకి కలుపుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది। ఇది ఒకసారి తయారు చేసుకొని చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। మీకు గనక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।